తమ డిమాండ్లను పరిష్కరించారంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లికార్జున్ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక వర్గం చేస్తున్న శాంతియుత ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు అమలు చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అంగన్వాడీ వర్కర్ల పట్ల చాలా అన్యాయంగా వారిని గృహ నిర్బంధం చే అక్రమ అరెస్టులకు పాల్పడడం డ్యూటీలో ఉన్న అంగన్వాడీలకు సైతం నోటీసు ఇవ్వడం అర్ధరాత్రి వేళల్లో అంగన్వాడీల పోలీసులు వారి సమస్యలపై కార్యక్రమాలు పాల్గొనకూడదని ఒత్తిడి చేస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు అని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తే కార్మికుల హక్కులను హరించే పద్ధతులు వ్యవహరించడం సరైనది కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు అలానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన కార్యక్రమాల పట్ల పోలీసులను ప్రయోగించి వారిని అక్రమ అరెస్టులు చేయడం అక్రమ నిర్బంధాలకు గురి చేయడం గృహ నిర్బంధాలకు గురి చేయడం ఎక్కడికక్కడ ఏ కార్యక్రమాలు చేయకోకుండా అడ్డంకులు విధిస్తూ రోజు కార్మిక వర్గం హక్కులను కాలరాస్తూ వారి సమస్యలు పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం యొక్క స్వ కోసం వారి యొక్క ప్రయోజనాల కోసమే రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే గత పదిహేను రోజుల నుంచి బడ్జెట్ సమావేశ ప్రారంభమైనప్పటి నుంచి అనేక రంగాల్లో పనిచేసేటటువంటి కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చలో విజయవాడ కార్యక్రమాలు పిలుపు ఇవ్వడం జరిగింది ఎక్కడికక్కడ ఏ కార్మిక వర్గం ఆ కార్మిక వర్గాన్ని అణచివేసే ధోరణి ఈ రోజు పోలీసులను ప్రయోగించి ఈ ప్రభుత్వ కార్మికుల హక్కులను హరించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది అందుకనే సిఐటిగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతుల విధానాలను అదే విధంగా కార్మికుల యొక్క అక్రమ నిర్బంధాలను అక్రమ అరెస్టులను అదే విధంగా పోలీసులతో ఇలాంటి ప్రయోగాలు చేసేటటువంటి ప్రభుత్వ విధానాన్ని సిఐటిగా పూర్తిగా ఖండిస్తున్నాం అదే విధంగా మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని సిఐటి ఓటే ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రజల చేత ప్రజలతో ఓట్లు వేయించుకుని పరిపాలించినటువంటి ప్రజా పరిపాలన ఉందా లేదా ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతం జీతాలు తీసుకుంటున్నటువంటి పోలీసుల పరిపాలన సాగుతుందో సమాధానం చెప్పాలని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా సిఐటికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అధ్యక్షురాలు వేవిని మాట్లాడుతున్నాను ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రాయదురు రాయదుర్గం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అంగన్వాడీల నిరసన కార్యక్రమం గురించి మా సమస్యల పోరాటం గురించి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మరియు ఇరవై ఆరు వేల